हाय पिल्लो मैं सेकंड लेसन की एंटर अवुतुन्नाम आ लेसन पेरेंटे स्नेहम अने लेसन पेज नंबर 6 लो उंटुंदी चूडंडी पैन एम कनबडुतुंदी मीकु ओक काकी लेडी कनबडुतुन्नायि आ कथनु इप्पुडु मनं चेप्पुकुंदां ओकेना అనగనగా ఒక మహర్షి మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. దాని తల్లిదండ్రులు చనిపోయారు. అయినా దాని తల్లిదండ్రులు చెప్పిన నీతి బోధల వలన ఆ కాకి మంచి ప్రవర్తనతో ఉండేది. అంటే అందరితో స్నేహంగా ఉండడం, సాయం చేయడం, శాంతంగా ఉండడం వంటివి చేస్తూ ఉండేది. దానికి ఒక లేడితో స్నేహం ఏర్పడింది. అవి రెండు మంచి కౌపరులతో కాలక్షేపం చేసేవి. వాటి స్నేహం చూసి మిగిలిన జంతువులు స్నేహం అంటే ఇలా ఉండాలని అనుకునేవి. ఒకరోజు ఒక నక్క బలంగా ఉన్న ఈ లేడిని చూసి ఎలాగైనా దీన్ని తినాలని అనుకుంది. లేడీ దగ్గరికి వెళ్ళి నేను కూడా మీతో స్నేహం చేస్తాను అడిగింది. దాని మనసులో చెడ్డ ఆలోచన తెలియక స్నేహానికి ఒప్పుకుంది. కానీ కాకి కొత్త వారితో స్నేహం చేయడం మంచిది కాదు. అయినా నక్క జిత్తులు మారింది. దానికి ఇతర జంతువులను మోసంతో చనిపోయేలా చేసి వాటి మాంసాన్ని తినగలదే కానీ తనంతట తానుగా ఆహారం సంపాదించుకోలేదు. అందుకని దాని స్నేహం మనకు వద్దని లేడితో అంది. కానీ కాకి మంచితనం వల్ల ముగ్గురు స్నేహంగా ఉన్నాయి. నక్క అవి రెండూ తన్ని నమ్ముతున్నాయని నమ్మకం కుదిరాక కాకి లేకుండా చూసి లేడిని పొలం దగ్గర తీసుకుని వెళ్ళింది. ఆ పొలంలో ఒక వల పరిచి ఉంది. ఆ విషయం తెలియని లేడి నక్క మాటలు నమ్మి పొలంలో దిగి మేయడం మొదలుపెట్టింది. అప్పుడు వలలో చిక్కుకుంది. రక్షించమని నక్కను కోరింది. రైతు వస్తే దాన్ని చంపుతాడు, చంపితే దాని మాంసాన్ని తినవచ్చు అని పొదల చాటు నుండి ఎదురు చూస్తుంది. ఈలోపు కాకి వచ్చి మృగం లేదని వెతుక్కుంది. ఆఖరికి వల్లలో చిక్కుకున్న మృగాన్ని చూసి దగ్గరికి వెళ్ళి నీవు బాధపడుకు, చచ్చిపోయేట్లు పొడుకో అని చెప్పింది. మృగం కాకి చెప్పేట్లే చనిపోయేట్లు పొడుకుంది. ఈ లోపల రైతు వచ్చి లేడి చనిపోయిందనుకుని వలను తీశాడు. వెంటనే ఈ లేడి పరిగెత్తింది. అది చూసి రైతుకు పట్టరాని కోపం వచ్చింది. ఒక దుడ్డు కర్ర తీసుకుని పరిగెడుతున్న లేడిపైకి విసిరాడు. మృగం తప్పించుకుంది. కానీ ఆ కర్ర వెళ్ళి పొదలో దాగున్న నక్కకు తగిలి నక్క చనిపోయింది. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది? ఆపదలో ఉన్నప్పుడు సరైన సలహా ఇచ్చి ఆదుకోవాలి, అతడే నిజమైన స్నేహితుడు. కష్టంలో సుఖంలో నిలబడేదే నిజమైన స్నేహం అని తెలుస్తుంది. దీనివల్ల మనం తెలుసుకునే నీతి ఏమిటంటే చెడపకురా చెడేవు. అర్థమైందా? ఓకేనా? అర్థమైందా పిల్లలు? మీరందరూ ఇప్పుడు ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 6 ఓపెన్ చేస్తే అందులో మీకు పైన ఒక పిక్చర్ కనపడుతుంది కదా, ఏంటది? దాంట్లో ఒక కాకి ఒక లేడీ ఉన్నాయి. దాని గురించి ఇప్పుడు కథ ఉంటుంది అనమాట. ఓకేనా? మీరు నేను చెప్తున్నప్పుడు ఫింగర్ పెట్టి చూపిస్తూ ఉండాలి. ఓకేనా? ఒక మహావృక్షం మీద ఒక కాకము నివసిస్తూ ఉండేది. కాకం అంటే ఏంటి? కాకి. తల్లిదండ్రులు చనిపోయినా వారు చెప్పి నీతి బోధల వలన ఆ కాకం సత్ప్రవర్తనతో వెలుగుతూ ఉండేది. దాని తల్లిదండ్రులు చనిపోయినా సరే వాళ్ళు చెప్పిన నీతి బోధల వలన ఆ కాకం ఏం చేసేది? సత్ప్రవర్తనతో వెలుగుతూ ఉండేది. సత్ప్రవర్తన అంటే ఏంటి? మంచి ప్రవర్తనతో దానికి శుభ్రంగా ఉండడం, ఆపదలో ఉన్నవారికి సహాయపడడం, నిగర్వము, శాంత స్వభావము, స్నేహధర్మమును పాటించడం, అటువంటి సుగుణాలు అలవడినాయి. దానికి ఏమి అలవాట్లు ఉన్నాయి? శుభ్రంగా ఉండడం, ఆపదలో ఉన్నవారిని సహాయపడడం. నిగర్వము అంటే ఏంటి? గర్వం లేకుండా ఉండడం. శాంత స్వభావం అంటే కోపం లేకుండా శాంతంగా ఉండడం. స్నేహధర్మం అంటే ఏంటి? స్నేహంగా అందరితోటి స్నేహంగా మెలగడం. పాటించడం వలన సుగుణాలు కలది, అంటే అటువంటి మంచి మంచి సుగుణాలు కలది కాకము. ఓకేనా? నెక్స్ట్ లైన్ చూడండి. ఆ కాకమునకు ఒక కాంచన మృగంతో స్నేహం కుదిరింది. ఆ కాకమునికి ఎవరితో స్నేహం కుదిరింది? కాంచన మృగం. కాంచన మృగం అంటే ఏంటి? లేడి. కాకము అంటే కాకి. అవి మంచి కబుర్లతో కాలాన్ని సద్వినియోగం చేసుకునేవి. అవి మంచి మంచి కబుర్లు చెప్పుకుని చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకునేవి. వాటి స్నేహమును చూచి చెట్టు మీద ఉన్న మిగిలిన పక్షులు స్నేహితులు అంటే ఇలా ఉండాలి అనుకునేవి. వాళ్ళిద్దరి స్నేహాన్ని చూసి చక్కగా చెట్టు మీద ఉన్న పక్షులను ఏం చేసాయంటే స్నేహితులు అంటే ఇలా ఉండాలిరా అని అనుకునేవి. బలంగా ఉన్న కాంచన మృగాన్ని చూచిన ఒక నక్క ఇది ఎంతో బలంగా ఆరోగ్యంగా ఉంది, దీన్ని ఎలాగైనా నేను తినాలి అనుకుంది. అలాగే ఒక కాంచన మృగాన్ని ఒక నక్క చూసింది. ఆ నక్క చూసి ఏం చేసింది? బలంగా ఆరోగ్యంగా ఉంది, దీన్ని ఎలాగైనా తినాలని అనుకుంది. అనుకునే తడవుగా నక్క కాంచన మృగం చెంత చేరి, నేను ఒక నక్కను, ఈ అడవిలోనే ఉంటాను, మీ స్నేహం గురించి చాలా గొప్పగా విన్నాను. అనుకునే తడవుగా నక్క ఏం చేసిందంటే, నేను కాంచన మృగం దగ్గరికి వెళ్ళి, నేను ఒక నక్కను, ఈ అడవిలోనే ఉంటాను, మీ స్నేహం గురించి చాలా గొప్పగా విన్నాను, నాకు చాలా ఆనందం కలిగింది, అందుకే మీతో స్నేహం చేయాలని అనిపించింది.
మీ స్నేహం గురించి విన్నాను నేను, నాకు చాలా ఆనందంగా ఉంది, నేను కూడా మీతో స్నేహం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పింది. నక్క మాటలు విన్న మృగం దాని మనసులోని ఆలోచన గ్రహించలేక దాంతో స్నేహం చేయడానికి ఒప్పుకుంది. నక్క జిత్తులు మరి నక్క కదా, ఎలాగైనా దీన్ని చంపేద్దాం ఉద్దేశంతో ఏం చేస్తుందా, దాన్ని చంపేస్తుందని ఉద్దేశం నాకు తెలియదు కదా, స్నేహం చేయడానికి ఒప్పుకుంది. కానీ కాక మాత్రం కొత్త వారి గుణగణాలు తెలుసుకోకుండా వారితో స్నేహం చేయరాదు. కాకి ఏం చెప్పింది, నువ్వు కొత్త వారితో స్నేహం చేయకూడదు, వారి గుణగణాలు ఏంటో మనకు తెలియవు. అందులో నక్క చాలా టక్కర జిత్తులు మారి, అంటే జిత్తులు మారి అంటే తెలివైంది, చాలా తెలివైంది. నక్కతో కొత్త వాళ్ళతో స్నేహం చేయడం మంచిది కాదు అని చెప్పింది. అది ఇతర జంతువులను మోసంతో చనిపోయేలా చేసి, అది ఏం చేస్తుంది నక్క, ఇతర జంతువులను మోసంతో చనిపోయేలా చేసి వాటి మాంసం తినగలదే కానీ తనంత తానుగా ఏ జంతువుని చంపలేదు. ఇతర జంతువుని మోసంతో తినేస్తుంది తప్ప తనంత తానుగా ఏ జంతువుని చంపి తినలేదు. ఆహారం సంపాదించుకోలేదు, తనంత తానుగా సొంతంగా ఆహారం సంపాదించుకోలేదు. కనుక దాని మాటలు స్నేహము మనకు వద్దని అంది. ఏమంది దాని కనుక దాని మాటలు దాని స్నేహం మనకు వద్దు అని కాకి లేడికి చెప్పింది. మంచి మనసు గల కాకము ఆ మృగం నేటి నుండి మనం ముగ్గురు మిత్రులని అనటంతో చేసేది ఏమీ లేక కాకము ఊరుకుంది. అప్పుడు ఏమైంది, మంచి మనసు గల కాకము కానీ ఆ మృగం నేటి నుండి మనం ముగ్గురు మిత్రులని అనటంతో చేసేది ఏమి లేక కాకం ఊరుకుంది. కాకి ఏం చేసి, మన ముగ్గురు మిత్రులం కదా అని చెప్పి ఇంకేం చేస్తుంది కాకి, ఏమనుకుంటే ఊరుకుండిపోయింది. కాకము మృగము తను బాగా నమ్ముతున్నారన్న పూర్తి విశ్వాసం కలిగిన తరువాత కాకి లేకుండా చూసి నక్క మృగాన్ని ఒక పొలం దగ్గర తీసుకెళ్ళింది. కాకమును లేడీని కాకి తను బాగా నమ్ముతున్నారని చెప్పి నక్క ఏం చేసింది, ఆ లేడీని తీసుకెళ్ళి పొలం దగ్గర తీసుకెళ్ళింది. అక్కడ వలపన్నీ ఉండదన్న విషయాన్ని మృగం గమనించకుండా ఉండడానికి, మిత్రమా ఈ పొలం చూడు ఎంత బాగుందో, మంచి పంట పండింది. అప్పుడు ఏం చేసింది, వలపన్నిందని విషయం దానికి తెలియకూడదు కదా, ఉండడానికి ఏం చేసింది, ఈ పొలమును చూడు ఎంత బాగుందో, మంచి పంట పండింది అని చెప్పింది. దీన్ని కనుక నీవు మేస్తే మిత్రుడికి మంచి ఆహారం చూపించాలన్న తృప్తి నాకు కలుగుతుంది. నువ్వు కనుక ఈ గడ్డిని వేసావంటే నా మిత్రుడికి మంచి ఆహారం చూపించాలన్న తృప్తి నాకు మిగులుతుంది అంటూ మాటలతో నమ్మబలికింది. ఏం చేసింది అంటే మాటలతో నమ్మించడానికి ప్రయత్నం చేసింది. ఎవరు, నక్క. ఈ విషయం తెలియని ఆ మృగం నక్క మాటలు విని స్నేహానికి ఇచ్చే విలువ చాలా గొప్పదని ఎంచి మరో ఆలోచన లేకుండా మేయడానికి పొలంలో దూకింది. పాప నమ్మింది కదా బాగాను మంచి స్నేహితురాలని, దాని మాటలు మాయ మాటలు, అది నక్క మాయ మాటలు నమ్మి పొలంలోకి దిగింది. వలలో చిక్కుకుంది, రక్షించమని నక్కను వేడుకుంది. వలలో చిక్కుపోయింది, రక్షించమని ఎవరిని వేడుకుంది, నక్కను వేడుకుంది. కానీ వలలో చిక్కిన మృగాన్ని చూసిన నక్క తన కోరిక తీరబోతుందని అమితానందంతో పొలానికి దగ్గరలో ఉన్న పొలలో దాక్కుంది. అప్పుడు నక్క ఏం చేస్తుంది, వలలో చిక్కుకుంది, ఎలాగైనా సరే తినేద్దామని ఆలోచనతో పొదలో దాక్కుంది. రైతు ఎప్పుడు వస్తాడా, మృగాన్ని ఎప్పుడు చంపుతాడా, ఎంత తొందరగా దాన్ని తిందామా అని ఎదురు చూస్తూ ఉంది. నక్క ఏం చేస్తుంది, రైతు ఎప్పుడు వస్తాడా, దాన్ని ఎప్పుడు చంపేస్తాడా, ఎంత తొందరగా తినేద్దామా అని ఎదురు చూస్తూ ఉంది. కాకి వచ్చి మృగం కనిపించగా వెతకడం ప్రారంభించింది. కాకి ఏం చేసింది, మృగం కనపడలేదు, లేడి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయేది వెతకడం ప్రారంభించింది. చివరికి పొలంలో వలలో చిక్కిన మృగాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళి, నీవు బాధపడకు, చచ్చిపోయినట్లు పడుకో అని చెప్పింది. కాకి ఏం చేసింది, నువ్వు చచ్చిపోయినట్టు పడుకో, నటించు, చచ్చిపోయిన పడుకోమని చెప్పింది. మృగం కాకి చెప్పినట్టు చేసింది. మృగం ఏం చేసింది, అప్పుడు కాకి చెప్పినట్లే చేసింది. రైతు వచ్చి వలలో చిక్కిన మృగాన్ని చూచి అది చచ్చింది అనుకుని వలను తీశాడు. రైతు ఏం చేశాడు, ఆ మృగం చచ్చిపోయిందేమో అనుకుని, మృగం అంటే ఏంటి, లేడు కదా, మృగం చచ్చిపోయిందేమో అనుకుని వలను తీశాడు. వెంటనే మృగం లేచి పరిగెత్తింది. ఏమైనప్పుడు మృగం వెంటనే లేచిపోయి పరిగెత్తేసింది. అది చూసిన రైతు కోపంతో తన చేతిలో దుడ్డు కర్ర మృగం వెళ్ళిన వైపు విసిరాడు. అప్పుడు రైతు కోపం వచ్చేసి ఏం చేశాడు, తన చేతిలో దుడ్డు కర్ర తీసుకుని మృగం వెళ్ళిన వైపు విసిరాడు. మృగం తప్పించుకుంది, కానీ పొదలో ఉన్న నక్కకు తగిలి నక్క ప్రాణం విడిచింది. ఆ దుడ్డు కర్ర వెళ్ళి ఎవరు తగిలింది, మృగం తప్పించుకుంది. ఆ కర్ర వెళ్ళి పొదల చాటును దాగి ఉంది కదా నక్క, ఆ నక్కకు తగిలింది. చెరపకుండా చేడేవు, ఆపదలో ఉన్నప్పుడు సరైన సలహా ఇచ్చి ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు. మన ఆపదలో ఎప్పుడైతే ఆపదలో ఉంటామో సరైన సలహా ఇచ్చిన వాడే నిజమైన మిత్రుడు. ఎవరన్నా చెడుపుదామని చూస్తే మనమే చెడిపోతాం అన్నమాట. సుఖాన శోకాన నిలిచి ఉండేది అసలు స్నేహం. సుఖాన శోకాన అంటే ఏంటి, కష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా మనల్ని ఆదుకున్న వాళ్ళే నిజమైన స్నేహం అని తెలిసింది కదా. ఓకేనా పిల్లలు, అర్థమైందా? మీరు ఏం చేస్తారంటే ఈ లెసన్ అంతా ఒకసారి ఫస్ట్ లాస్ట్ వరకు ఒకసారి ఫింగర్ ప్రింట్ పెట్టి చక్కగా మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, బాయ్.